నమస్తే అండి బోస్కు. మరి టీడీపీ జనసేన సంయుక్తంగా ఒక పెద్ద మహాసభను ఏర్పాటు చేయబోతున్నారనేటువంటి విధంగా ఇప్పుడైతే వస్తున్నటువంటి వార్తలు, అదేవిధంగా ఈరోజు టీడీపీ జనసేనకు సంబంధించి సంయుక్తం నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఇదే విషయాన్ని వెల్లడించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. తాడేపల్లిగూడెంకి దాడిన తర్వాత జాతీయ రహదారికి పక్కన ఒక వేదికను అయితే మాత్రం ఏర్పాటు చేయడానికి వేదికను కూడా ఆల్రెడీ సెలెక్ట్ చేసేసారు. దానికి తగ్గ సన్నాహాలు జరుగుతున్నాయనేటువంటి కోణంలో వాళ్ళు తెలియజేసిన తర్వాత, అంటే ఒక రకంగా చెప్పంటే ఈ సిద్ధం అంటే వైసీపీ పార్టీ ఏర్పాటు చేసినటువంటి సభలు ఏవైతే ఉన్నాయో వీటికి ధీటుగా అరేంజ్ చేయాలనేటువంటి కోణంలోనే ఇది సాగుతుందనేటువంటి ఆల్రెడీ చర్చ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏమైనా సరే సిద్ధం మహాసభలనేవి మాత్రం ఎంతో కొంత ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపించాయి. ఎలా చెప్తానంటే, నువ్వు ఏ విధంగా జనాన్ని తరలించావు, ఎలా తరలించావు, జనానికి డబ్బులు పంచితే వచ్చారా లేకపోతే మిగతా మద్యం ఇవన్నీ ఇచ్చితే వచ్చారా డబ్బిస్తే వచ్చారా అనేది సెకండరీకి వెళ్ళిపోద్ది. ఫస్ట్ ఏం మాట్లాడతారు తెలుసా, ఖచ్చితంగా జనకి అంటే జనం ఎంతమంది వచ్చారు, సభ ఎంతవరకు సక్సెస్ అయిందని మాత్రమే కీలకంగా ఎవరైనా చూశారు. ఇప్పుడు దాన్నే మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు గెలిచావా లేదా అనేటువంటి విషయాన్ని చూస్తారు, కానీ నువ్వు ఓట్లు కొన్నావా లేకపోతే ఇది ఎవరు చూసేటువంటి పరిస్థితులే, సమాజం కూడా ఆ విధానాన్ని ఆలోచించేటువంటి విధానం లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా నేను వీడియో కూడా చేశాను, ఒకసారి దీని గురించి బాగా ప్రస్తావించాను, సుదీర్ఘమైనటువంటి వీడియో చేశాను. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా టాక్టికల్ విధానం ఏంటంటే జనాన్ని విపరీతంగా తరలించేటువంటి విధానం. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక సభ పెట్టామంటే జనం విపరీతంగా రావాలి అనేటువంటి ఒక టాస్క్ తన కింది స్థాయి ఉన్నటువంటి నాయకులు కానిస్తాడు. ఎట్టి పరిస్థితులు సభ ఫెయిల్ అవడానికి వీల్లేదు, దానికి ఏమైనా చేయండి, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టండి అనేటువంటి విధంగా ఆయన ఆలోచన విధానం ఉండిద్ది అనేటువంటి కోణంలో ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి సభలు ఒక నిదర్శనంగా నిలిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే ఆ సభలు నిర్వహించినటువంటి తీరు వచ్చేటువంటి జనము, అదేవిధంగా వాళ్ళ యాంటీ మీడియా అప్పుడు మద్యం పంచడము డబ్బులు పంచడము లేకపోతే దానికి సంబంధించిన వీడియోస్ లీక్ చేయడము దాని గురించి ప్రస్తావించడం ఇవన్నీ చూసిన తర్వాత, రెండు కంపేర్ చేసి చూసిన తర్వాత ఈ విషయం మనకు కొంచెం అర్థమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అలాగే సిద్ధ మహాసభలకు సంబంధించి ఒక 2 లక్షల మందిని 3 లక్షల మందిని ఒక సభకి తీసుకొచ్చి ఒక పెద్ద వేదిక ఏర్పాటు చేసి తద్వారా అంటే ఇప్పుడు ఒక్కొక్క వేదికకి 50 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు అనేటువంటి విధంగా అయితే మాత్రం ప్రచారం జరుగుతుంది. అంటే ఇప్పటికి 3 అయిపోయినాయి, ఇంకోటి జరగబోతుంది, మొత్తం ఇప్పటికి 200 కోట్ల రూపాయలు ఓన్లీ సభలకే ఖర్చు పెట్టారనేటువంటి టాక్ కూడా బయటకు వచ్చింది. ఇది కూడా ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు ఆయన డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాడు సభలకి అని చెప్పడానికి. కాబట్టి 200 కోట్లు అంటే ఏంది అసలు, ఒక అసలు అంటే నాకు తెలిసి ఎన్ని అభివృద్ధి పనులు అవుతాయో, ఎన్ని గ్రామాల్లో ఎన్నిట్లో ఎన్ని అభివృద్ధి పనులు అవుతాయో. కాబట్టి ఇలాగా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఇంపాక్ట్ జనం వచ్చారనేటువంటి విధంగా దాన్ని పబ్లిష్ చేసుకునేటువంటి తీరు, ఆ కట్ చేసేటువంటి ప్రోమోస్ లేకపోతే జనం వచ్చేటువంటి ఆ ఫొటోస్ ఇవన్నీ కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే కంపల్సరీగా ఉంటాయి. సరే ఇంపాక్ట్ చూపిస్తే చూపించే తర్వాత సంగతి, మరి వీళ్ళు ఇంపాక్ట్ చూపిస్తే ఏమో అనేటువంటి విధంగా మరి వీళ్ళు కూడా సభ ఏర్పాటు చేయాలిగా ధీటుగా. కాబట్టి దానికి మించే అంటే 6 లక్షల మందితోటి మరి సభను ఏర్పాటు చేయబోతుందిగా మించి అంటే 6 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఎంత 6 లక్షలు దాటి మరి ఒక పెద్ద సభ కని విని ఎరిగినటువంటి సభ నిర్వహించబోతున్నారు అనేటువంటి కోణంలో అయితే మాత్రం మరి ఇప్పుడు వీళ్ళు చెప్పిందని బట్టి అర్థం. మరేమైతే చూడు.